ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తి నాయుడు. మనం గత 2 నెలలుగా ఆప్షన్స్ లో మనం కాల్స్ ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే స్టాక్స్ లో మనం మంచి స్టాక్స్ ని top 20 stocks గా చెప్పి మనం స్టాక్స్ లో బాగా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పాం. అదేవిధంగా ఫ్యూచర్స్ లో గట్ట 100% సేఫ్ లో ట్రేడింగ్ చేయమని చెప్తున్నాం. డైలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మన ఫ్యూచర్స్లో యాక్యురేట్గా 100% ప్రాఫిటబుల్గా మనం కాల్స్ అయితే జనరేట్ చేస్తాం. అదేవిధంగా ఆప్షన్స్లో చాలామంది మామూలుగా ఈ ఫ్యూచర్స్లో కానీ క్యాష్ మార్కెట్లో కానీ డైలీ మనం చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేసి అత్యధికంగా లాభపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఫ్యూచర్స్లో కూడా బ్యాంక్ నిఫ్టీ మీ కాల్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయండి, మేము బాగానే చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా చాలామంది ఫ్యూచర్స్లో కూడా బాగా చేశారు ఇప్పటివరకు. నెక్స్ట్ స్టెప్లో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ క్లాస్ చెప్తున్నప్పుడే చెప్పాను, మీరందరూ కూడా క్యాష్ మార్కెట్ గురించి ఫ్యూచర్ మార్కెట్ గురించి బాగా అవగాహన చేసుకోగలిగితే ఆప్షన్ మార్కెట్లో కూడా తప్పనిసరిగా నేను మీకు గైడ్ చేస్తాను. ఎందుకంటే ఆప్షన్ చేయడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. అంటే మనం ఇది ట్రేడింగ్ని మనం యూ కెన్ కంపేర్ అనేది లైక్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలా కాన్షియస్గా నేర్చుకుంటాము, చాలా స్లోగానే వెళ్తాము. అది కూడా ఒక సెకండ్ గేర్ థర్డ్ గేర్ వరకే వెళ్తాము, టాప్ గేర్లో వెళ్ళలేకపోతూ ఉంటాం. స్లోగానే అన్ని చూసుకుని అన్ని వైపులో చూసుకుంటే జాగ్రత్తగా ఏవైతే డ్రైవ్ చేస్తామో ఇది కూడా అదే విధంగా లైట్ వెహికల్ డ్రైవింగ్ లాంటిది. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అయితే ఉంటుందో, అంటే పెద్ద వెహికల్ నడపాలనుకుంటే దానికి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం పెద్ద వెహికల్ నడపడం అన్నది అసంభవం. అది అలాగే ఇది కూడా స్లో అండ్ స్టడీగా మీరు ఇక్కడైతే ఏదైతే క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయడం నేర్చుకుని ఆ తర్వాత ఫ్యూచర్స్లోను నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడ్ చేద్దామని మీరు ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్గా వస్తున్నారో వాళ్ళకి నేను ఆప్షన్స్లో పూర్తి స్థాయిలో ఒక లిమిటెడ్ సీట్స్, ఒక 20 మెంబర్స్ లిమిటెడ్ సీట్స్తో ఒక ప్రయోగం చేస్తున్నాం. దాంట్లో కూడా ఒక 2 డేస్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఆప్షన్స్ మీద, ఆప్షన్ స్ట్రాటజీస్ మీద, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీద. మనం గత 2 నెలలుగా మనం ఏదైతే కాల్స్ ఇస్తున్నామో, నిన్నటి రోజున కూడా మనం ఏదైతే 300 దగ్గర ఇక్కడ మనం బయింగ్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ టేక్ ఆఫ్, మనం 450 వరకు టార్గెట్ ఇస్తే అది ఇంచుమించుగా 550 వరకు వెళ్ళింది. అంటే మనం ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ని ఆప్షన్స్లో, మీరు ఎక్కడైనా చూడండి ఆప్షన్స్లో ఎంత గొప్ప ట్రేడర్ మీకు క్లాస్ చెప్పినా సరే 20-30 పాయింట్లు లైవ్ ట్రేడింగ్ అయినా సరే 20-30 పాయింట్లు ఏదో స్వింగ్ బ్రేక్అవుట్ చేసుకుంటూ అన్ని రకాల పారామీటర్స్ పెట్టుకుని ఒక 20-30 పాయింట్లు క్యాష్ చేయడానికి బాగా అలవాటు పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనం ఏదైనా సింగిల్ లాట్ చేసినా, 10 లాట్స్ చేసినా, 5 లాట్స్ చేసినా ఒక కాల్ని షూర్ షాట్గా మనం ఏ విధంగా యాక్యురేట్గా చేయగలుగుతున్నాం. అదేవిధంగా మార్కెట్లో మనం నిన్నటి రోజున ఏదైతే 36,600 మనం బై కాల్ ఇవ్వడం జరిగింది, 300 ఇవ్వడం జరిగింది, అదేవిధంగా 400 కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఫస్ట్ 300 కూడా మనం మంచి ప్రాఫిట్నే బుక్ చేశాము, అదేవిధంగా 400 దాన్ని కూడా మంచి ప్రాఫిట్స్నే బుక్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి ఏదైతే ఆప్షన్స్లో మనం యాక్యురేట్గా మనం కాల్ చేయగలుగుతున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటిది మనం ఏదైనా చూసుకున్నట్టయితే మనకి ఇది ఆప్షన్స్ లో మనం నేను ఇచ్చినటువంటి కాల్స్ విషయంలో బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 3rd March 35,000 ఫస్ట్ కాల్స్ 3rd March 36,300 దగ్గర బై ఇస్తే 400-380 వరకు తీసుకుంటే టార్గెట్ వచ్చి 550 వస్తే 475 మార్కెట్ లో మాడిఫై చేసి ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 36,400 నెక్స్ట్ కాల్కి మళ్ళీ బై చేసాం 360-380లో, అది కూడా 500 వరకు రీచ్ అయింది. 360-500 వరకు అంటే 120-140 పాయింట్స్ మనం క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఏదైతే మనకి పుట్ మనకి మనం సెల్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ మనకి పుట్ను మనం ఏదైతే బై చేసామో అది కన్నా 335-340 ఉంటే అది మన స్టాప్ లాస్ మాడిఫైడ్ కాస్ట్ ప్రైస్ చేసి ఫస్ట్ 40 పాయింట్స్ మనం తీసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా మనం 11 గంటల దగ్గర నుంచి 11:30 దగ్గర నుంచి ఇంకో కాలు, అదేవిధంగా 2 గంటలకు ఒక కాలు, ఇలాగ మనం ఏదైనా సరే ఒక యాక్యురేట్ స్టేటస్ తోటి ఇంపార్టెంట్గా మనం టేక్ఆఫ్ అవుతున్నప్పుడే ఇంతటి 36,300 అండ్ 36,400 ఈ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాక్యురేట్గా మనం కాల్స్ని ఎలా జనరేట్ చేయగలుగుతున్నాము, దీంట్లో ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఏ స్ట్రాటజీస్ నేర్చుకుంటే మనకి 36,300 దగ్గర నుంచి
అదే విధంగా మార్కెట్ లో కొంచెం ఏదైతే టేక్ఆఫ్ అవుతుందో 330-320 దగ్గర నుంచి బై చేస్తే అది మనం 450 వరకు టార్గెట్ ఇస్తే 480 వరకు కూడా వెళ్ళింది. అదేవిధంగా 36,300 ఏదైతే ఉన్నదో 300 దగ్గర నుంచి 400 ఇంకొక 100 పాయింట్లు పెట్టి మళ్ళీ బై చేయడం జరిగింది. మళ్ళీ బై చేస్తే అది 280-300 దగ్గర మళ్ళీ మనం బై చేస్తే మనం 450 టార్గెట్ ఎగ్జామ్ ఒకే టార్గెట్ 150 పాయింట్స్ ఇస్తే అది ఒక 200 పాయింట్స్ వరకు కూడా మనం మార్కెట్ వెళ్ళడం చూసాం. అంటే ఆప్షన్స్ లో మనం ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ముందుగా స్ట్రాటజీస్ ని కులంకుషంగా బాగా పరిశీలించినట్టయితే మనకి దీంట్లోనూ చక్కగా మనం నేను దీంట్లో మీకు గతంలోనే చెప్పాను ఆప్షన్స్ లో తెలుగులోనే మనం మంచి బుక్ రాసుకోవడం కూడా జరిగింది. దీంట్లో మనకి ఒక అన్ని స్ట్రాటజీస్ కూడా ఈజీగా తెలుగులోనే డీటెయిల్డ్గా అసలు ఆప్షన్ పరిచయం దగ్గర నుంచి అసలు లాంగ్ కాల్ అంటే ఏంటి, షార్ట్ కాల్ అంటే ఏంటి, సింథటిక్ లాంగ్ కాల్ అంటే ఏంటి, అసలు లాంగ్ పుట్ ఏంటి, షార్ట్ పుట్ ఏంటి, కవర్డ్ కాలు, లాంగ్ కాంబో అంటే వీటిలో స్ట్రాటజీస్ ని వివరించుకోవడం కాకుండా వీటిలో బిహైండ్ ద స్క్రీన్ దీంట్లో ఉన్నటువంటి ఇంటెన్సివ్ పాయింట్ ఏంటి, బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ కాల్ స్ప్రెడ్ కానీ లాంగ్ ఇవి చెప్పడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఒక 25 వీడియోస్ ని ప్రతి దాని మీద కూడా క్లియర్ కట్ వీడియో, దాంట్లో ఉన్నటువంటి హిడెన్ సీక్రెట్ పాయింట్ ఏంటి, ఆ ఇంటెన్సివ్ పాయింట్ ఏంటి, మామూలుగా ప్లెయిన్ గా అందరూ చెప్పినట్టుగా మామూలుగా దీనికి సంబంధించిన వీడియోస్ చెప్పడం వేరు, దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ పాయింట్ ఏంటి, దేన్ని మనం క్యాచ్ చేయాలి, అలాంటివన్నీ కూడా ఆ వీడియోలో మనం పొందుపరచడం జరిగింది. ఆ 25 వీడియోస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఏదైతే మనం ఇక్కడ పరిచయం చేసి మీకు నేను చెప్పానో దీన్ని ఎలాబరేట్ గా వివరించి మొత్తం అన్ని కూడా ఆ 2 డేస్ క్లాస్ లో మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా కవర్ అవుతుంది. ఇండెక్స్ ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ దానికి కూడా బాగా పనిచేస్తాయి. అన్ని కూడాను మనం చెప్పుకునే విషయాలు అన్ని కూడాను ఏదైతే మనం బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ మీద మనం 100% యాక్యురసీ తీసుకొచ్చాము, అదేవిధంగా ఆప్షన్స్ లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా 99% 100% వరకు యాక్యురసీ తీసుకొచ్చాము. ఎందుకంటే అందరూ కూడా ఆప్షన్స్ బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఆప్షన్స్ లో మనం ఎక్సలెంట్ స్ట్రాటజీస్ తోటి మనం ఈజీగా చేద్దాము. దీంట్లో కూడా అన్ని రకాల స్ట్రాటజీస్ ని కూడా స్ట్రాటజీలోని హిడెన్ పాయింట్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు ఏంటి అనేది అంతా కూడా మీకు నేను తెలుగులో ఇన్ డీటెయిల్డ్ గా హ్యాపీగా మీకు మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్రతిదీ కూడా కాల్ ఆప్షన్ బయర్ పే ఆఫ్ అయితే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎంతవరకు రిస్క్ ఉంది, ఏదైనా కాల్ తీసుకోవాలంటే దాంట్లో రిస్క్ ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి హ్యాపీగా దీంట్లో మొత్తం ఏ టు జెడ్ అన్ని ఉంటాయి. ప్లస్ దీంతో పాటుగా మనం ఆ 2 డేస్ వర్క్ షాప్ లో మనం ఏ టు జెడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఒక 25 వీడియోస్ ని ఆ 25 వీడియోస్ ని కూడా మనం దాంట్లో దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ 25 వీడియోస్ ని ఇవ్వడమే కాకుండా మనం ఏదైతే లిమిటెడ్ మెంబర్స్ ని పెట్టుకున్నామో 20 మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని కూడా ఒక ట్రాక్ చేసే విధంగాను ఒక 1 మంత్ పాటు మళ్ళీ నేను ఈ స్టాక్స్ లో ప్రీమియం కాల్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి అన్న దాని మీద, ఒకే కాల్ గన్ షాట్ కింద మనకు డబ్బులు ఎలా రావాలి, అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పిన తర్వాత మీకు మీరుగా ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చో చాలా అద్భుతమైన లెర్నింగ్ అవుతుంది. అందుకని ఈ 2 డేస్ కూడా ఏంటంటే గతంలో మనం క్లాస్ అటెండ్ అయిన వాళ్ళ లేదా లేకపోతే ఇంతకుముందు మరి ఏం నేర్చుకున్నారు, ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్డ్ గా కింద ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ లో మీరు అన్ని ఫిల్ చేస్తే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకుని ఫిల్టర్ చేసిన తర్వాత పర్వాలేదు ఇతనికి నాలెడ్జ్ ఉంది నేర్చుకోగలడు అని అనుకున్న తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాము. ఇది 2 డేస్ ప్రోగ్రామ్ అట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్. అది ఎక్కడ ఏంటన్నది అంతా కూడా నెక్స్ట్ వీక్ లో నేను డీటెయిల్ గా చెప్తాను. ఇది ఐదర్ 2nd వీక్ ఆఫ్ మార్చ్ లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో మన ప్లేస్ ని బట్టి మన టైం చూసుకుని మనం కండక్ట్ చేసుకుందాము. యాక్చువల్ గా ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ పర్వాలేదు సార్, మేము ఈక్విటీలో చేస్తున్నాం సార్, లేదా ఫ్యూచర్స్ లో చేస్తున్నాం సార్, కొంచెం మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది దీని మీద, బయింగ్ సెల్లింగ్ మీద నాలెడ్జ్ ఉన్నది, పర్వాలేదు చేయగలము అనుకుంటే ఖచ్చితంగా మీరు దీంట్లోను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి దీనికి అప్లై చేయండి. దీన్ని మాట్లాడిన తర్వాత అప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఎలా చేయాలి ఏంటన్నదాన్ని దానికి సంబంధించిన ఫర్దర్ ప్రొసీజర్ అంతా కూడా చెప్తాము. అదేవిధంగా దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక లిమిటెడ్ సీట్స్ తోటి మనం ప్రతి ఒక్కరిని కూడా టచ్ లో ఉంటూ వాళ్ళకి ఒక 1 మంత్ మనం మెంటరింగ్ హ్యాండ్ హోల్డ్ మెంటరింగ్ చేస్తాం. వాళ్ళు 1 మంత్ కూడా 1 మంత్ కూడా మనం ఏ కాల్స్ ఇస్తున్నాము ఆ కాల్స్ ని వాళ్ళు కూడా చెక్ చేసుకుని ఇమీడియట్ గా అది ఏ స్ప్రెడ్ ఏంటో ఏ లాంగ్ ఏంటో తెలుసుకుని మనం ఎస్పెషల్లీ మనం అందరం కూడా సెల్లింగ్ లో చేస్తూ ఎక్కువ మనీతో సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా ప్రతి నాటికి 2,000 ప్రాఫిట్ వస్తే చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం స్ట్రాటజీస్ అన్ని కూడా డిఫరెంట్ వేస్ లో మనం మన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మనం డిస్కస్ చేసిపోయే స్ట్రాటజీస్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. అదేవిధంగా మీకు దీనికి సంబంధించిన క్లియర్ కట్ గా 25 వీడియోస్ మీరు ఒకటికి 2 సార్లు వినడానికి ప్రయత్నించి ఎదురుగా వీడియోస్ అన్ని కూడా అవన్నీ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మన ఆ వీడియోస్ ని మనం అవైలబుల్ చేయడం జరుగుతుంది.
ఆ వీడియోస్ని అవైలబుల్ చేయడమే కాకుండా మీకు దీని తెలుగులో రాసినటువంటి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక ఎక్స్ట్రాడనరీ బుక్ కూడా మీ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ ఒకవేళ మీరు బేసిక్ కూడా తెలియకపోతే ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ని బేసికల్ గా చదివి అప్పుడు మీరు మార్కెట్ లోకి వస్తే అప్పుడు మీరు హ్యాపీగా స్లో అండ్ స్టడీగా డైలీ ఎంతో కొంత నేర్చుకున్నట్టుగా ఉంటుంది. మీకు కూడా ఇది ప్రొఫెషనల్ గా తీసుకోవడానికి ట్రేడ్ చేయడానికి కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అన్న విషయంలో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ చదువుకున్న వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తే కనమవాళ్ళందరూ కూడా ఏదైతే మనకు ఆప్షన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక గైడ్ కింద అవ్వచ్చు మీరు. అదేవిధంగా ఏదైతే మనకు ఒక లిమిటెడ్ రిస్క్ తోటి మాక్సిమం ప్రాఫిట్స్ ని ఏ విధంగా తీసుకోవచ్చు, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డీటెయిల్డ్ గా మనం దీనికి సంబంధించిన అన్ని కూడా మనం డీటెయిల్డ్ గా వివరంగా మాట్లాడుకుందాం. తెలుగులోనే మొత్తం డీటెయిల్ గా అంతా కూడా క్లియర్ కట్ గా మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాం. దానికి సంబంధించింది అంతా కూడా మనం ఏదైతే మనం ఇప్పుడు ఈ క్లాస్ లో అనుకుంటున్నామో టూ డే వర్క్ షాప్ అనుకుంటున్నాము, దానికి సంబంధించిన లింక్ కింద ఇచ్చాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయండి. తర్వాత నేను స్లోగా నాకు ఫోన్ చేస్తే మీరు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి నేను దాంట్లో నేమ్ నోట్ చేసుకుంటాను. దానికి సంబంధించినటువంటి డేట్ అండ్ ఫీ పర్టికులర్స్ గట్ట అన్ని ఏ హోటల్లో గట్ట అన్ని తెలిసిన తర్వాత మనం దానికి సంబంధించిన ఫీజు గట్ట అంతా కూడా మనం డిసైడ్ చేసుకుందాం. ఇనిషియల్ గా మనకి ఏంటంటే ఒక 20 మెంబర్స్ ని ఆప్షన్స్ లో ఎక్స్పర్ట్స్ కింద మనం తయారు చేయగలిగితే తర్వాత మనందరూ కూడా ఆప్షన్స్ లో డబ్బులు నష్టపోకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారని, దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా నేను చెప్పడమే కాకుండా వాళ్ళు కూడా చెప్తే డీటెయిల్డ్ గా ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని, అదేవిధంగా దీంట్లో మీరు ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఖచ్చితంగా ఆప్షన్స్ లో మిమ్మల్ని మాస్టర్స్ చేసే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా చేద్దాము. అదేవిధంగా ఏ స్ట్రైక్ ప్రైస్ ని ఏ విధంగా ఎలా 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 అనాలిసిస్ చేసుకోవాలి, అదేవిధంగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా మనకి ఎన్ఎస్సీ వెబ్సైట్ లో ఉంటాయి, అవన్నీ కూడా చూడొచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన ఫర్దర్ డౌట్ ఏమైనా ఉన్నా సరే యూ కెన్ కాల్ డైరెక్ట్లీ టు మై నెంబర్ అండ్ ఐ విల్ టేక్ ఎన్ ఇంటర్వ్యూ అండ్ ఓకే అనుకుంటే యువర్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ విల్ బి సేవ్డ్ ఇన్ హియర్. యూ కెన్ ఫిల్ ద ఫామ్ ఆఫ్ దట్ ఆప్షన్స్ బయింగ్ క్లాసెస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.